ఆగు. అర్చి, నీ చేత్తో కాస్త టీ ఇవ్వరా? వెళ్ళి పెట్టుకో. ఎందుకులే, ఒకేసారి భోం చేద్దాం. వంటేం చేసావు? వంటేం చేస్తాం, తింటాం. బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం. ఆహా, పతివ్రత అంటే నువ్వేనే. నాకు ఈ పూట ఆకలిగా ఉండదని ముందుగానే కనిపెట్టేశావు. వైఫా మజాక. షట్ అప్. నీది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకున్నావు. అదే ఇంకో పెళ్ళం అయితేనా? మీకు ఇంకో పెళ్ళం కూడా ఉందా? చిచిచిచిచి, ఇంకోటి పెళ్ళం అనబోయి ఇంకో పెళ్ళం అనేశా. ఏంట్రా, కోపమా? కాదు, తాపం. అయితే నేను తీర్చేస్తాగా? నన్ను ముట్టుకోకండి. అయ్యో, ఏ పొద్దున ఎస్పీ గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా? ఏదో ఒకటి సర్ది చెప్పచ్చుగా. అక్కడికి మీరేదో సిన్సియర్ అయినట్టు, నేను చావటం అయినట్టు. అంటే చట్టానికి ధర్మానికి కొంచెం. అదేంటి, కింద పడుకున్నావు? చట్టానికి ధర్మానికి విలువ ఇవ్వాలి కదా. మీరు సిఐ గారు, మేము ఎస్ఐలం. మీరు పైన ఉండాలి, నేను కింద ఉండాలి. చిచిచిచిచిచి, అది బయట చెప్పే డైలాగు. భార్యా బిడ్డల కన్నా బాధ్యత గొప్పది కాదుగా. ఇది ఇంట్లో చెప్పే డైలాగ్. పడగొట్టి పని గడుపుకునే మగ మాటలు మాట్లాడకండి. మీ చేత తిట్లు చీవాట్లు తినే కర్మ నాకేం పట్టలేదు. ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు ఏమైందని? నేను ఏడుస్తాను? ఆ తిక్కుమాలిన ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళు ఏడుస్తారు. ఆ పని మాత్రం చేయకేన అర్థాంగి. దీనికి మాత్రం లోటు రాకూడదు. పెళ్ళానికి కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో. నాకే రావటం లేదు, వదలండి. నాకు వచ్చింది కదా, ఆటోమేటిక్ గా నీకు వచ్చేస్తుంది. అర్చన సార్, ఈ రోజు నా మినిస్టర్ తమ్ముడి కేసు ఫైనల్ హియరింగ్ అవుతుంది. ఎవిడెన్స్ అన్ని పక్కగా ఉన్నాయి కదా సార్. లేదంటే తన తమ్ముడిని విడిపించుకోవడానికి ఆ మినిస్టర్ తన పవర్ అంతా ఉపయోగించి కేసును తారుమారు చేస్తాడు. లేదు సార్, అన్ని పక్కగా ఉన్నాయి, ఖచ్చితంగా లైఫ్ పడుతుంది. గుడ్, వాణ్ణి తీసుకెళ్ళు. వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నాన్న ఇంట్లో లేడు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. వీడేమో ఏడుస్తున్నాడు, ఏం చేయాలో తెలియక. నేను కోర్టుకి వెళ్ళాలండి. సరే ఇవ్వండి. ఓకే. హలో, ఎస్, ఎవరో మందు పాత్ర పెట్టి పోలీస్ వ్యాన్ ని పేల్చేశారు. అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు, ఎవరూ బతకలేదు. అర్చన, రెండేళ్లు పైనైంది వాళ్ళు నీకు దూరమై, ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు? నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేనురా. నువ్వు మళ్ళీ మామూలు మనిషికి కావాలి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి.
నాన్న. అవునరా. మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేను. నిద్రాహారాలు మానేసి ఇలా కుమిలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా? నిన్ను అర్చనని మర్చిపోమని చెప్పటం లేదు బాబు. అర్చనకి దూరమైన బాధను మర్చిపోమంటున్నావు. నా బిడ్డ ఎలాగూ పోయింది, కనీసం నువ్వైనా సుఖపడు. ఈ మాట అత్తగా కాదు బాబు, తల్లిగా చెప్తున్నాను. నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను. నీకు చనిపోయిన భార్య ఒక్కరితే కాదురా, బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు. నేను ఓ భార్యకి భర్తనేరా? భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు. మీ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, కానీ తల్లి లేని వాడివి, తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నానురా. దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడుకు అలవాటు పడ్డాను. నువ్వు నాలా కాకూడదు, ఈ వంశం నీతోనే అంతరించిపోకూడదు. నీకు తోడు ఈ ఇంటికి ఆడదికు కావాలరా. చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో, లేదంటే చెప్పు, ఏదైనా తలబిడి తస్తాను. కాదనకు బాబు. నీకోసం కాకపోయినా మా కోసమైనా ఈ పెళ్లి చేసుకోండి సార్. మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైనున్న అమ్మగారు కూడా సంతోషిస్తారు. సరే, మీ ఇష్టం. రంగోటి, ఇప్పుడు నాకు చాలా ఆనందం కుదిరా. ఈ శుభ సందర్భంలో ఫుల్ పీకేస్తారా? లేదు, ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నా. ఇదిగో ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు, మా దగ్గర. పద అమ్మాయిని చూద్దాం. అలా అయితే మంచి పోజులో ఉన్న అబ్బాయి గారి ఫోటో తీసుకోండి, పెళ్లి కూతురు చూపిద్దాం. అబ్బాయి బాగానే ఉన్నాడు. ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడండి, కత్తిలా ఉంటాడు. చూసుకోవడానికి బాగుంటాం కాదు, చేసుకోవడానికి బాగుండాలి. నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగా ఉండాలి. అంటే నాకు కాబోయే భర్త శ్రీరామచంద్రులా ఉండాలి. అంటే నామాలు కిరీటాలెట్టుకుని బాణాలు వదులుతున్నారండి? షటప్, గెటప్ లో కాదు, బుద్ధిలో రాముడు లాంటి వాడే ఉండాలి. లాంటి వాడు ఏంటమ్మా, శ్రీరామచంద్రుడే అనుకో. రాముడైనా సుర్పడకను చూశాడేమో, కానీ మా వాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే చూస్తప్ప ఫేస్ చూడు. కట్నం పైసా అడగకూడదు. మా సీఏ గారికే బోల్డ్ అంత ఉంది. కాకపోతే మా వాడికి ఇదివరకే పెళ్ళైందా? అబ్బాబే, లేదమ్మా, ఇదే మొదటి పెళ్లి. ఇది వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకుని ఉన్నాంట. ఏ, ఏదైనా ప్రాబ్లమా? కాదు, అమ్మాయిలు నచ్చక నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యంట. నువ్వు గనక ఓకే అంటే. నాకు ఓకే. అదేంటండి, అబ్బాయికి రెండో పెళ్లి అని అమ్మాయి చెప్పలేదే? చెప్తే ఒప్పుకోదని. అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా? ఉద్యమాలని విప్లవాలని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రాకరాక మీ సంబంధం వచ్చింది. రైటే, కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ మూడు ముళ్ళు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయి. అంటే మోసం చేసి చేయటం? ఇందులో మోసమే ఉంది. ఇదేమన్నా మొదటి భార్య బిడ్డల్ని పెంచాలా, ఆ భార్యతో భర్తను పంచుకోవాలా? అది కాదండి, అమ్మాయి బాగా ఫాస్ట్, ఒక పెళ్లిలో చూసాం, తర్వాత ఏదైనా గొడవ చేస్తే. అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది. ఆయనంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మనకేంటండి? మీరు కాదంటే దానికి ఈ జన్మలో ముగుడు దొరకడు. కాదనకండి. సరే, మీ ఇష్టం. నా ఇష్టం. సరే, అమ్మాయికి అన్ని చెప్పారా? అన్ని అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసా. అవునవును. ఏమంది? చాలా బాధపడింది, జాలి పడింది, నిన్ను చేసుకోవాలని ఆశపడింది. నువ్వు కూడా ఊ అన్నావంటే. సరే కాదు. అదేంటండి, అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచాం, అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు? దాయకపోతే వీడు అసలు పెళ్లి వద్దుంటాడయ్యా. తర్వాత అయినా తెలుస్తుంది కదండి. ఆ పిల్లబాబు చెప్పాడుగా, మూడు మూళ్ళు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని. అదే పని మనవాడు చేస్తాడు. కాముగా పెళ్లి చేసేసి వెంటనే అని మును పంపించేద్దాం. ఇలా కూర్చోండి సార్. హ్యాపీ హనీమూన్. థ్యాంక్ యూ.